हेलो फ्रेंड्स, वेलकम बैक टू गीतांशी फैशन वर्ल्ड। रोज़ वीडियो एंटंटे वेज पुला। वेज पुला एला तैयार चेसुकुन्नामो चूद्दाम रंडी। मुंदुगा स्टव ऑन चेसुकोनी कलाई पेट्टुकोवाली। अला कलाई पेट्टुकुन्नाक 3-4 स्पून्स अनेदि ऑयल याड चेसुकोंडि। ऑयल याड चेसुकुन्नाक ఒక బిర్యానీ ఆకు ఉంటే వేసుకోండి, లేకపోతే వదిలేసేయండి। ఒక లవంగం, చక్క, అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి। ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి। అలాగే ఒక ఇలాచీ అనేది కూడా యాడ్ చేసుకోండి। ఇవన్నీ బాగా ఫ్రై చేయాలన్నమాట। అంటే పచ్చిమిర్చి బాగా ఫ్రై అవుతుంది కదా, అట్లా చూపిస్తాను కదా, అలా ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని తర్వాత ఆనియన్స్ అనేది యాడ్ చేసుకున్నా। ఆనియన్స్ అనేది పొడుగ్గా కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది అలా ఉంటే। ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక నాకు కొంచెం క్లీన్నెస్ ఎక్కువ అంట, అందుకే గ్యాస్ మీద ఏమైనా పడినా చూసుకుంటూ ఉంటాను మధ్యలో। ఈ ఆనియన్స్ చూడండి బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు బాగా అంటే కొంచెం మంచిగా ఫ్రై అయిపోతే బాగుంటుంది। ఈ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయ్యాక తర్వాత వెజిటేబుల్స్ అన్నీ అనేది యాడ్ చేసుకోవాలి। టమాటో, క్యారెట్ తీసుకున్నాను, పొటాటో తీసుకున్నాను, పొటాటో అనేది యాడ్ చేశాను, తర్వాత టమాటో యాడ్ చేశాను, క్యారెట్ అనేది సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి, అలాగే పీస్ అనేది యాడ్ చేశాను। పీస్ అనేది ఉంటే వెజిటేబుల్ పులావ్లో చాలా బాగుంటుందండి। అలాగే క్యాలీఫ్లవర్ ఉంది కాబట్టి క్యాలీఫ్లవర్ కూడా యాడ్ చేసుకున్నాను। ఒకవేళ మీ దగ్గర లేకపోతే యాడ్ చేసుకోకపోయినా ఏం కాదండి, మన దగ్గర ఉన్న వాటితోనే చేసుకోవచ్చు, ఉంటే యాడ్ చేసుకుంటే అన్ని వెజిటేబుల్స్ తినాలి కాబట్టి। అలాగే దానికి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, ఇవన్నీ పసుపు, గరం మసాలా ఇవన్నీ వేసి యాడ్ చేయాలన్నమాట। చూడండి ఇవన్నీ నేను అనేది వేసాను కదండి, మీకు కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి। చూపిస్తున్నాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 3 స్పూన్స్ అనేది తీసుకున్నాను। వీటన్నిటి మొత్తం బాగా కలిపెట్టేశాను, ఎందుకంటే ముక్కలకి బాగా పడుతుంది కదా। అలా బాగా కలిపెట్టేశాక కొంచెంసేపు సిమ్లోనే మూత పెట్టి అవి మగ్గనిచ్చాలన్నమాట। ఇలా మూత పెట్టేసుకుని కొంచెం సిమ్లోనే పెట్టండి, మరి హైలో పెడితే మాడిపోతుంది। మధ్యలో ఒకసారి తీసి కలిపెట్టండి అన్నమాట। ఇవి చూడండి బాగా మగ్గిపోయాయి, అలా ఒక 5 మినిట్స్ సిమ్లోనే పెట్టి ఉడికించుకుంటే బాగా ఫ్రై కొంచెం మెత్తగా వస్తాయి అన్నమాట, సాఫ్టీనెస్గా। ఇప్పుడు 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి, దానికి 4 గ్లాసెస్ వాటర్ అనేది యాడ్ చేశాను। మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మనం। ఇది చూస్తున్నారు కదా, నేను వాటర్ అనేది యాడ్ చేశాక మొత్తం ఒకసారి గరిటతో కలిపెట్టాను అన్నమాట। ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అనేది టేస్ట్ కోసం చూస్తున్నాను, సాల్ట్ అనేది సరిపోలేదు, ఇప్పుడు వేసుకున్నాను అన్నమాట। మళ్ళీ తర్వాత రైస్ వేస్తే కష్టం కదా, అందుకని ఎసుట్లోనే వేసేసాను। ఒకసారి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి, అలాగే కొత్తిమీర అనేది ఇప్పుడే యాడ్ చేసేసానండి ఎసిట్లోనే, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అంతా ఉడికి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడే యాడ్ చేయడం వల్ల। ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎసురు బాగా మగ్గనించేంత వరకు ఉంచండి, ఒక 15 మినిట్స్లో బాగా అయిపోతుంది, 10-15 మినిట్స్లోనే ఇది చూడండి ఎంత బాగా ఎసురు అనేది మగ్గిపోయి పైకి బుడగలు బుడగలుగా వస్తుందో, ఎసురు బాగా తెల్లిపోతుందండి। ఇప్పుడు ఏం చేయాలంటే మనం బియ్యం తీసుకొని వాటర్లో బియ్యంని కడిగి నానపెట్టుకుంటాం కదా ముందుగా, అవనేది వాటర్ అనేది బియ్యంలో మొత్తం వాటర్ అనేది వంచేసి బియ్యాన్ని యాడ్ చేసుకున్నాను నేను, చూస్తున్నారు కదా ఆ విధంగా యాడ్ చేసేసుకున్నానండి, మొత్తం రైస్ మొత్తం యాడ్ చేసేసుకున్నాను। ఈ రైస్ మొత్తాన్ని యాడ్ చేసేసుకున్నాక చూడండి మొత్తం లోపల ఉన్న రైస్ మొత్తం తీసేసి నీట్గా వేసిన, ఒక్క వాటర్ అనేది కూడా పడట్లేదు, ఎందుకంటే మళ్ళీ వాటర్ అనేది ఎక్కువైపోతే అన్నం చిమిడిపోయినట్టు వస్తుంది, మెత్తగా వస్తుంది కాబట్టి ఇష్టపడరు అలా వేసుకోవడం వల్ల। చూడండి మొత్తం రైస్ అనేది వేసేసుకున్నాను, మొత్తం రైస్ వేసేసుకున్నాను కాబట్టి గరిటతో మొత్తాన్ని ఒకసారి కలిపెట్టేసి మంచిగా ఇప్పుడు అనేది మూత పెట్టేసి సిమ్లోనే అంటే సిమ్లో కాకుండా అలా హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట। మీడియం ఫ్లేమ్లో అనేది ఉడికితే మంచిగా కుక్ అవుతుంది, హైలో పెట్టామనుకోండి త్వరగా ఉడికిపోయి సరిగ్గా ఉడకదండి, మాడిపోతుంది, అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి। చూస్తున్నారా ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి, ఒక 10-15 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుంది, హాఫ్ రైస్ అనేది ఉడికిపోయింది కదా। ఇప్పుడు ఏం చేయాలి, ఒక కొంతసేపు మూత పెట్టేసి మళ్ళీ ఉడికించండి,
చూడండి ఈ విధంగా వాటర్ అంతా అనేది అబ్జర్వ్ అయిపోయి ఈ విధంగా అనేది కనబడుతుంది మనకు ఈ విధంగా రైస్ అనేది మెత్తగా ఉడికిపోతుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఆ గిన్నెని తీసేసి దానిపైన ఒక తావా పెట్టండి అంటే దోశ రేకో ఏదో ఒకటి ఉంటుంది కదా చపాతి దానిపైన ఈ ఉడికిపోయిన అన్నం గిన్నెని పెట్టండి కొద్దిసేపు తర్వాత మంచిగా అనేది దాని మీద పెట్టడం వల్ల అన్నం అనేది మాడదండి గిన్నె అడుగు అంటుకోదు మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా దానిపైన కొంచెం కొత్తిమీర గార్నిష్ కోసం అలాగే ఫ్లేవర్ కోసం కూడా అండి ఇప్పుడు నెయ్యి ఉంటే కొంచెం పైన నెయ్యి అనేది వేసుకోండి గీ మంచిగా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఆవిరికి మచ్చగా అయిపోతుంది ఈ వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోయిందండి మీకు ఈ వెజ్ పులావ్ చూస్తున్నారు కదా ఈ విధంగా సర్వ్ చేసుకోండి ఆ వెజ్ పులావ్లో కాంబినేషన్ విత్ ఆనియన్ అలాగే గోంగూర చట్నీ అన్నమాట ఏదైనా మనకు గోంగూర చట్నీ ఉంటేనే కదా మంచిగా సరిపోతుంది వెజ్ పులావ్లోకి నా వెజ్ పులావ్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి నోరు ఊరిపోతుంది కదా వెజ్ పులావ్ తింటుంటే వేడి వేడిగా తింటే అసలు ఆ రుచే వేరండి బాయ్ బాయ్ వాచింగ్ దిస్ వీడియో ఎంజాయ్.